హలో మేడం బాగా ఎలా ఉన్నారు అందరూ? డీల్ అని వచ్చేసాడు టోక్యో నుంచి, టోక్యో డ్రిఫ్ట్ మోడ్లో ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది ఆల్ట్రోస్ రేసర్. ఆల్ఫా మేల్ ఫిలాసఫీ గురించి మనందరికీ తెలుసు. దీంట్లో ఉన్నది ఆల్ఫా ఆర్కిటెక్చర్, అంటే యాజైల్, లైట్ వెయిట్, ఫ్లెక్సిబుల్ అండ్ అడ్వాన్స్డ్ అనమాట. సో ఇట్ ఈస్ రియలీ యాజైల్. హ్యాండ్లింగ్ పరంగా, డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా వేరే విధంగా ఉంటుందని ఈ చాసీ స్ట్రక్చర్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. లైట్ వెయిట్ చాసీ స్ట్రక్చర్, అట్ ద సేమ్ టైం చాలా స్టర్డీ చాసీ స్ట్రక్చర్ అనమాట. అండ్ ఫ్లెక్సిబుల్ చాసీ స్ట్రక్చర్, అంటే మనం వీల్ సైజెస్, వీల్ రిమ్స్ ఇవన్నీ కొంచెం ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు. సో దాని ప్రకారంగా చేయబడిన, డిజైన్ చేయబడిన చాసీ స్ట్రక్చర్. అండ్ అడ్వాన్స్డ్ చాసీ స్ట్రక్చర్ అంటే ఫ్యూచర్ ప్లాట్ఫామ్స్ కోసం, అంటే ఫ్యూచర్ వెహికల్స్ కోసము రెడీగా చేయబడిన ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో అది ఆల్ఫా ఆర్కిటెక్చర్. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే డిజైన్ లాంగ్వేజ్ మనకి జీటీ స్ట్రైప్స్ ఇవ్వబడ్డాయి. డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. దీంట్లో మూడు కలర్స్ మనకు లభిస్తాయి, ఈ ఆరెంజ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి. సో నాకు నచ్చిందంటే రోడ్ ప్రెసెన్స్ కావాలంటే ఈ ఆరెంజ్ అనేది రియల్గా ఇటువంటి కండిషన్స్లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కొడుతుందన్నమాట. ప్రతి ఒక్కటి తిరిగి చూస్తాడు వెహికల్ని. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే టాటా ఒక బ్రాండింగ్ ఫ్రంట్ హనీకోమ్ గ్రిల్ అండ్ స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ అనేది మనకు కనిపిస్తుంది. ఎల్ఈడి ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఫ్రంట్ మనకి ఇది ఇచ్చారు, మంచి వెల్ డిజైన్డ్ స్పోర్టీ బంపర్ ఇచ్చారు. కొంచెం వరకు ఫ్రంట్ స్లిప్, ఫ్రంట్ స్పాయిలర్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ జీటీ స్ట్రైప్స్ అండ్ బానెట్ లైన్స్ అనేది దీని ఒక ప్రాపర్ స్పోర్టీ డిఎన్ఏని హైలైట్ చేస్తుంది. ప్రొఫైల్ సెక్షన్ చూసినట్లయితే ఆ ఒక డిజైన్ ఆర్కిటెక్చర్ యాజ్ ఇట్ ఇస్ స్మూత్ ఫ్లోయింగ్ డిజైన్ లాంగ్వేజ్ మనకు కనిపిస్తుంది. ఏరోడైనామిక్స్ అనేది పర్ఫెక్ట్లీ సార్టెడ్ అవుట్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. క్యారెక్టర్ లైన్ అనేది మనకి బాడీ స్ట్రక్చర్ మధ్య నుంచి వెళ్తుంది. ఇక్కడ టూ క్యారెక్టర్ లైన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ బ్లాక్ అండ్ బి పిల్లర్ అండ్ సి పిల్లర్ విత్ పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ రేర్ స్పాయిలర్ అనేది ఇంకా ప్రామినెంట్గా ఇవ్వబడింది. షాక్ ఫిన్ యాంటెన్నా ఉంది. చెక్కర్డ్ ఫ్లాగ్ గ్రాఫిక్స్ అనేది రూఫ్ పైన కూడా ఆఫర్ చేయబడ్డాయి. ఇక్కడ మనకి సన్ రూఫ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బ్లాక్ అండ్ అవుట్సైడ్ ఓఆర్విఎం అవుట్సైడ్ రేర్ మిర్రర్స్ ఇవ్వబడ్డాయి విత్ కెమెరా మౌంటెడ్ అనమాట. సో 360 డిగ్రీ కెమెరా మనకు లభిస్తుంది. ఇక్కడ సైడ్ మౌంటెడ్ మిర్రర్స్ పైన మనకి కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ పైన ఏదైతే టాటా సింబుల్ ఉందో అక్కడ ఒక కెమెరా ఉంది. అండ్ ఇక్కడ వెనకాల కూడా ఇంకో కెమెరా ఉంది. ఇంకొక విషయం నాకు హైలైట్ చేయాలనిపిస్తుంది ఏంటంటే, అఫ్కోర్స్ 16-inch వీల్స్, అలాయ్ వీల్స్ మనకి బ్లాక్ అలాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. చాలా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. కానీ వెనకాల డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయలేదు. సో ఒక స్పోర్ట్స్ హ్యాచ్ అనేది వాళ్ళు ఆఫర్ చేసేటప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఒక ఓవర్హాల్ ఆఫర్ చేసి స్పోర్ట్స్ సస్పెన్షన్ ఇచ్చారు. ఎస్, స్టీరింగ్ వీల్ కూడా క్యాలిబ్రేషన్ అనేది చేంజ్ చేశారు. కానీ వెనకాల డిస్క్ బ్రేక్స్ కూడా ఇస్తే ఒక ఎన్ లైన్ లాంటి హ్యాచ్ బ్యాక్కి ఒక సరైన పోటీగా ఇది తయారయ్యేది. వెనకాల మనం చూసినట్లయితే మనకి ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ యాజ్ ఇట్ ఇస్ ఆల్ట్రోస్ డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ ఈ యొక్క కలర్ స్కీమ్లో అది ఇంకా ఎలివేట్ అవుతున్నాయి. ప్రతి ఎలిమెంట్ అనేది ఎలివేట్ అవుతుంది. ప్లస్ మనకి ఇక్కడ టాటా బ్రాండింగ్ ఉంది. ఆల్ట్రోస్ బ్రాండింగ్ అనేది అక్రాస్ ద టెయిల్ గేట్ మనకి ఇవ్వబడింది. రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ ఇక్కడ మనకి రేర్ బంపర్ కూడా ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చిండొచ్చు. నాకు తెలిసి ఇక్కడ వెనకాల ఒక చిన్న రేర్ డిఫ్యూజర్ లాంటి ఒక యాక్సెంట్ ఇచ్చింటే బాగుండేది, ఏదైతే ఎన్లైన్లో వస్తుందో. ఎస్, డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ కూడా మనకు లభిస్తుంది. కానీ దీంట్లో ఏదైతే ఎగ్జాస్ట్ సౌండ్ ఉందో అది పర్టికులర్గా ట్యూన్ చేయబడింది టు గివ్ యూ గూస్ బంప్స్ ఈచ్ టైమ్ యూ పుట్ ద పెడల్ టు ద మెటల్. డిజైన్ లాంగ్వేజ్ పరంగా చూసినట్లయితే అరుపులు అర్పిస్తుంది. కానీ అదేవిధంగా మనకి ప్రాక్టికాలిటీ అండ్ యూటిలిటీ పరంగా కూడా ఇది చాలా యూజబుల్గా వాళ్ళు ఇక్కడ 348 లీటర్స్ మనకు బూట్ స్పేస్ ఆఫర్ చేశారు. మీరు చూడొచ్చు చాలా యాంపుల్ అమౌంట్ స్పేస్ ఉంది. ఇక్కడ మనకి కింద స్పేర్ వీల్ కూడా లభిస్తుంది. R14 అంటే 14-inch 165x80 స్పేర్ వీల్ అనమాట. మనకి 16-inch స్పేర్ వీల్ అయితే వస్తలేదు. ఈ పార్సల్ ట్రే డిటాచబుల్ అనమాట, తీసేయచ్చు. కానీ లోడింగ్ లిప్ అనేది చాలా పైకి పెట్టేశారు. సో మీరు లగేజ్ తీసి ప్రతిసారి లోపల పెట్టడం అదొక్క హ్యాసిల్ తప్ప మిగతాదంతా ఆన్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇంటీరియర్ చూసినట్లయితే మనకి సేమ్ రేసింగ్ థీమ్ అనేది లోపల కంటిన్యూ అవుతుంది. మీరు చూడొచ్చు సీట్స్ స్టిచ్చింగ్ ఒకటి, లేఅవుట్ ఒకటి, సీట్స్ సైడ్ బోల్స్టర్స్ ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఆఫర్ చేయబడ్డాయి. వెంటిలేటెడ్ సీట్స్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ కానివ్వండి, రేసర్
స్టాండింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నీట్గా ఆఫర్ చేశారు. అండ్ లోపల మనం డాష్ పక్ ఈ లేఅవుట్ చూసినట్లయితే మనకి పియానో బ్లాక్ ఫినిష్, ఆల్మోస్ట్ 3-tone లేఅవుట్ అనమాట. ఒకలాంటి సిల్వర్ యాక్సెంట్, పియానో బ్లాక్ ఫినిష్ అండ్ ఒకలాంటి టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారు విత్ ఆరెంజ్ యాక్సెంట్స్. ఈ ఆరెంజ్ యాక్సెంట్స్ ఒకలాంటి ఆ రేసీ థీమ్ని ఇంకా ఎలివేట్ చేస్తాయి అనమాట, దీన్ని డిస్టింగ్విష్ చేస్తాయి నార్మల్ ఆల్ట్రోస్ వేరియంట్స్ నుంచి. ఇక్కడ మనకి 10.25-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే ఆఫర్ చేయబడింది. అఫ్ కోర్స్ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ విత్ ఐరా టెక్నాలజీ మనకి ఆఫర్ చేయబడింది. 7-inch కలర్ TFT కన్సోల్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ దీంట్లో మనకి ఆల్ ద రెగ్యులర్ MID కంట్రోల్స్ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. మీరు చూసినట్లయితే డిఫరెంట్ లేఅవుట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వబడింది. సో దీంట్లో మనం ఎంటర్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఒకసారి ఇది హైలైట్ చేసుకుంటా ఫోకస్. సో దీంట్లో ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే లేఅవుట్ ఏమో వర్టికల్ లేఅవుట్ అండి, పైకి కిందికి వెళ్తుంది, కానీ ఏదైతే బటన్స్ ఉన్నాయో ఇవి హారిజాంటల్ లేఅవుట్ ఇచ్చారు. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇనీషియల్ స్టేజెస్లో, అది కొంచెం లాజికల్గా ఇచ్చింటే బాగుండేది. సో ఫస్ట్ మీరు చూసినట్టే లేఅవుట్, ఇప్పుడు లేఅవుట్ చూసారు స్పీడో కన్సోల్ ఇక్కడ పైన వస్తుంది, మిగతా అది కిందికి వస్తుంది. సో ఇది చేంజ్ చేయాలంటే డిజిటల్ వ్యూ పెడితే అది ఆ రింగ్ అనేది వెళ్ళిపోయింది. అదేవిధంగా మనము మళ్ళీ నెక్స్ట్ లేఅవుట్ చూడాలంటే ఓన్లీ స్పీడో కావాలనుకుంటే ఇలా వస్తుంది. ఇది చాలా నా ఫేవరెట్ అనమాట, మనకి స్పీడో అనేది హైలైట్ అవుతుంది. లేదంటే మీరు నార్మల్గా వేరే వ్యూ అనేది ఈ డయల్ వ్యూ అనేది పెట్టుకోవచ్చు. సో దీని తర్వాత సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్లో మనం వెళ్ళినట్టయితే క్లాక్, క్యాలెండర్, వేరే ఫ్యాక్టరీ రీసెట్, ఈ ఫీచర్స్ అన్నీ మనము రీసెట్ చేసుకోవచ్చు. ట్రిప్ ఇన్ఫో ఉంది, వెహికల్ ఇన్ఫో ఉంది. వెహికల్ ఇన్ఫోలో పవర్ అండ్ టార్క్ గ్రాఫ్ అనేది ఇచ్చారు. డేట్ అండ్ టైం మనము ఇది చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఉంది, నావిగేషన్. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఈ MIDలో లభిస్తాయి. ఇటు పక్కన మనకి ఇంజిన్ కూలెంట్ ఇది కనిపిస్తుంది, లేఅవుట్ అనేది ప్లస్ RPM అనేది ఇటు సైడ్ మనకి కనిపిస్తుంది. స్పోర్ట్ మోడ్లో ఉంది బండి, అంటే బై డిఫాల్ట్ దీంట్లో స్పోర్ట్ మోడ్లోనే ఉంది, దీంట్లో ఏమి డ్రైవింగ్ మోడ్స్ అనేది స్పెసిఫిక్గా ఆఫర్ చేయలేదు. ఎయిర్ కాన్వెంట్ చూసినట్లయితే అన్నిటికీ టాక్టైల్ బటన్స్ ఇచ్చారు, మంచి విషయం అనమాట. మనకి ఫ్యాన్ స్పీడ్ కానివ్వండి, ఏసీ ఆన్ ఆఫ్ కానివ్వండి, టెంపరేచర్ కంట్రోల్ కానివ్వండి, ప్రతిది కూడా టాక్టైల్ బటన్స్ ఇవ్వడం మంచి విషయంగా నాకు అనిపిస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ బే ఇక్కడ ఆఫర్ చేశారు, 12-volt సాకెట్ ఉంది, USB-C ఛార్జింగ్ సాకెట్ ఉంది, అదేవిధంగా USB-A ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వబడింది. ఈ యొక్క గియర్ నాబ్ ఒక ఫినిష్ అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. నాకైతే ఈ చంకీ ఫీల్ అనేది మంచిగానే అనిపిస్తుంది. యూటిలిటీ స్పేసెస్ పరంగా కబి హోల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అండ్ ఈడ మనకి కొంచెం వరకు అంటే గ్లవ్ బాక్స్ స్పేషియస్గా ఆఫర్ చేయబడింది. అండ్ ఇటు పక్కన మీరు చూసినట్లయితే మనకి బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 డోర్స్లో ఇవ్వబడ్డాయి. స్పీకర్స్ యాజ్ యూజువల్ హర్మాన్ కార్టోన్ స్పీకర్స్, సౌండ్ దద్దరిల్లిపోయే సౌండ్ అనమాట. సో డోర్ ఓపెనింగ్ యాంగిల్ మనం యాజ్ యూజువల్ చెక్ చేస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు మొత్తం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇండియన్ మార్కెట్లో ఇంత డోర్ ఓపెనింగ్ యాంగిల్ అంటే వైడ్గా ఆఫర్ చేసేది ఓన్లీ టాటా వాళ్ళు మాత్రమే. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 90 degrees ఉంది. సో ఇది గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ క్యాబిన్ చాలా చాలా సులభంగా చేస్తుంది. అదేవిధంగా మనకి వెనకలు చూసినట్లయితే ఎల్డర్లీ పీపుల్ కూడా కూర్చోడానికి సులభంగా ఉండేటట్టు మనకి ఈ కార్ డోర్ అనేది ఆల్మోస్ట్ 90 degrees ఓపెన్ అవుతుంది. నేను కూర్చొని చూపిస్తాను మీకు. లెగ్ రూమ్, అండర్ థై సపోర్ట్ చాలా చాలా చక్కగా ఉంది. అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. హెడ్ రెస్ట్ ఆఫర్ చేయబడింది. స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ సీట్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న స్టోరేజ్ పాకెట్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. ఫినిష్, ఫిట్ అండ్ ఫినిష్ చాలా చాలా చక్కగా ఉంది. అప్ టు 6 feet వరకు మీకు హెడ్ రూమ్ అనేది చాలా నీట్గా యూటిలైజ్ చేయబడింది. అండ్ లెగ్ రూమ్ కూడా మోర్ దెన్ సఫిషియంట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ ఎవడైతే నాతో పాటు డ్రైవ్ చేస్తాడో వాడు 6 feet టాల్ అనమాట. వాడి హైట్కి సెట్ చేయబడిన సీట్ కూడా ఇంతవరకు లెగ్ రూమ్ ఆఫర్ చేస్తుందంటే చాలా చాలా ప్రాక్టికలీ డిజైన్డ్ సెకండ్ రో సీటింగ్ స్పేస్ అనమాట. అండ్ క్యాబిన్ స్పేస్ యూటిలిటీ బాగా చేశారని చెప్పొచ్చు. సో వెనకాల డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఆఫర్ చేయబడ్డాయి మన రేర్ సీట్ ప్యాసింజర్స్కి. ఒక ఛార్జింగ్ స్లాట్, ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ఆఫర్ చేశారు. నేను చెప్పినట్టు ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఉంది, ప్లస్ డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు. సో ఇద్దరు అడల్ట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కానీ ఒకలాంటి బెంచ్ సీట్ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే దీంట్లో 60-40 స్ప్లిట్ సీట్ వాళ్ళు ఇవ్వలేదు. సో దానివల్ల మనకి స్పేసింగ్ అనేది కొంచెం స్పేషియస్గా ఉంది. ముగ్గురు అడల్ట్స్ కూడా నాకు తెలిసి హ్యాపీగా కూర్చోవచ్చు. సో ఇప్పుడు మనం పవర్ ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజిన్ ఆప్షన్స్ పరంగా చూసినట్లయితే ఒకటే ఇంజిన్ అవైలబుల్ అనమాట, అది 1.2-liter Trident టెస్టెడ్ 3-cylinder టోబో పెట్రోల్ ఏదైతే నెక్సాన్లో మనం చూసామో, విత్ 120 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 170 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ 170 Nm టార్క్ 1750 RPM నుంచి ఉంది. సో ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ టార్క్ మీకు అవైలబుల్గా ఉంది. నిజంగా లిఫ్ట్ ఆఫ్ అనే వర్డ్ వాళ్ళు యూజ్ చేశారు. నేను ఎందుకు లిఫ్ట్ ఆఫ్ అనే వర్డ్ యూజ్ చేశారని అనుకుంటే, మీరు నిజంగా గేర్ని స్లాట్ చేసి యాక్సిలరేటర్ తొక్కితే బండి లిటరలీ ఎగురుతుందండి.
సో అది ఈ యొక్క కార్లో స్పెషాలిటీ ఫీచర్. మీరు డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోండి. అండ్ దాంతోపాటు మన ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ మనం చూసినట్లయితే ప్రాపర్ ఎంతూజియాస్ట్ కోరుకునేటట్టు 6-speed మాన్యువల్ మాత్రమే, దీంట్లో ఆటోమేటిక్ ఆప్షనే లేదు. సో ఎవరైతే ఒక థరోబ్రేడ్ ఎంతూజియాస్ట్ ఉంటాడో వాడికి ఇటువంటి ఒక పర్ఫార్మెన్స్ హ్యాచ్ కావాలని కోరుకుంటాడో దాంట్లో కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఆఫర్ చేసేసారని నేను చెప్పదలుచుకుంటాను. దీంతోపాటు సేఫ్టీ, ఎందుకంటే వెన్ విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని మనము ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా మనకి 6 airbags వాళ్ళు బేస్ వేరియంట్ నుంచి ఇస్తున్నారు. వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ మాంగరే ఇది కొంటాడని తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని పుష్ చేస్తారని, లిమిట్స్కి పుష్ చేస్తారని తెలుసు కాబట్టి 6 airbags వాళ్ళు బేస్ వేరియంట్ నుంచి ఇవ్వడము, దాంతోపాటు ఏబిఎస్ విత్ ఈబిడి ఇవ్వడము అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆఫర్ చేయడం, 360-degree camera. సో ఆ 360-degree camera క్లాస్ లీడింగ్ అండి. అంటే దాంట్లో ఉన్న టెక్నాలజీ, దాంట్లో ఉన్న వివిడ్నెస్, దాంట్లో ఉన్న క్లారిటీ అయితే వేరే లెవెల్ అన్నమాట. నేను ఒక్కసారి మీకు ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే దానికి నేను నిజంగా నేను అప్రిషియేట్ చేసేది ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద స్క్రీన్స్ ఇస్తారో దాన్ని మీరు యూటిలైజ్ కూడా చేయడం తెలుసుకోవాలి. ఇది 2Dలో ఉంది, 2Dలోనే మంచి క్లారిటీ, టాప్ వ్యూ ఉంది, ఈ రేర్ వ్యూ మనకు కనిపిస్తుంది. ఇది మీరు రీసెట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈ యాంగిల్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా మనకి అంత క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. అండ్ రన్ చేసేటప్పుడు కూడా నేను డెమో చూపిస్తాను, మీరు రన్ ఒక సెట్ స్పీడ్ వరకు మీరు రన్ చేసేటప్పుడు కూడా సరౌండింగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఎవరు చాలా దగ్గర వస్తుంది స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో, ఎస్పెషలీ మనకి చాలా దగ్గర దగ్గర వచ్చేస్తూ ఉంటారు, మనకి ఇది అలర్ట్ ఇస్తూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది మనకి ఈ కెమెరాలో. బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఉంది, అది కూడా చాలా చాలా చక్కని ఫీచర్. సో ఇక్కడ మనం డిఫరెంట్ యాంగిల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు చూసినట్లు. సో అది హైలైట్ అన్నమాట. సో ఆ రెజల్యూషన్, ఆ క్రిస్ప్ డిస్ప్లే అనేది వేరే ఏ కార్ కూడా ఆఫర్ చేయట్లేదు. దీన్ని ఇంకా ఫర్దర్ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ వెళ్ళి ఫ్రంట్ వ్యూ కానీ రేర్ వ్యూ కానీ మీరు ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో మనకి బ్లైండ్ వ్యూ మానిటర్. మీరు చూడండి, ఇక్కడనే మీరు ఫోకస్ చేస్తే స్క్రీన్లో నేను ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే నాకు లెఫ్ట్ సైడ్ అనేది ఎవరైనా బ్లైండ్ స్పాట్లు ఎవరైనా వస్తున్నారా లేదా క్లియర్గా కనిపించేస్తుంది. అదేవిధంగా నేను రైట్ ఇది చేస్తే మనకి రైట్లో ఎవరున్నారు అనేది కనిపించేస్తుంది. ఈ బ్లైండ్ వ్యూ మానిటర్ ఒక స్పెషల్ ఫీచర్ అన్నమాట, చాలా మంచి సేఫ్టీ ఫీచర్. ఇంకొక హైలైట్ సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఈ బటన్ అండి, ఇక్కడ ఆన్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిదే ఒక మాన్యువల్ ఇది కూడా ఇక్కడ కంట్రోల్ ఇచ్చారు. ఎందుకంటే చాలామంది బేబీస్ని క్యారీ చేసుకుంటూ మామ్స్, సింగిల్ మామ్స్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ విమెన్ కాబట్టి వాళ్ళు డైలీ చోర్స్లో వాళ్ళు బేబీస్ని క్యారీ చేసుకుంటూ ఇక్కడ సీట్లో పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ అయితే ఆ బేబీ ఇమ్మీడియట్గా హామ్ అవ్వచ్చు. ఆ ఎయిర్ బ్యాగ్ యాక్సిడెంటల్గా కూడా డిప్లాయ్ అవ్వకుండా ఉండడానికి ఈ బటన్ ఆఫ్ చేసేసుకుంటే ఆ ఎయిర్ బ్యాగ్ అనేది డీయాక్టివేట్ చేయబడుతుంది, సో లాంగ్ యాజ్ ద బేబీ ఈజ్ సీటెడ్. సో బేబీ అక్కడి నుంచి మనం తీసేసిన తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ ఆన్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఎయిర్ బ్యాగ్ అనేది మళ్ళీ యాక్టివేట్ చేయబడుతుంది. సో అది ఒక చాలా యునిక్ ఫీచర్, చాలా డీప్గా ఆలోచించి చేయబడిన ఫీచర్. సో అది హ్యాట్స్ ఆఫ్ టు టాటా. సో బండి ఒక ధర చూసినట్లయితే 9.49 lakhs నుంచి స్టార్టింగ్ అనమాట. నేను చెప్పినట్టు 3 variants ఉన్నాయి, R1, R2, R3. దీంట్లో మంచి విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా R1లోనే వాళ్ళు ప్యాక్ చేసేసారు, ఎక్సెప్ట్ 360-degree camera. అది కావాలంటే మీరు టాప్ అండ్ R3 మోడల్కి వెళ్ళాలి. ఇదేదో అసలు యమహా వీడియో చూస్తున్నారా టాటా వీడియో చూస్తున్నారా మీకు డౌట్ రావచ్చు, కానీ ఇదే R1, R2, R3 ఇదే వేరియంట్ పేరు అనమాట. అండ్ R3లో మనకి దొరికేది 360-degree camera, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఇట్లాంటి ఫీచర్సే వాళ్ళు దానికి సేవ్ చేశారు. కానీ ఆల్మోస్ట్ మ్యాండేటరీ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళు బేస్ వేరియంట్ అంటే R1 వేరియంట్ నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అది కూడా వస్తూ టాటా. ఇప్పుడు బండి డ్రైవ్ చేయడానికి రియల్ లైఫ్లో ఎలా ఉంది, ఏ రేంజ్లో రచ్చలేపుతుంది అనేది మనం చూద్దాం.